హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పులావు అండ్ అందులోకి కాంబినేషన్గా ఆలూ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో రెండు కూడా సింపుల్గా చేసి చూపిస్తాను. ఆలూ కుర్మా కూడా జస్ట్ నిమిషాల్లో అలా చేసేయచ్చు అనమాట. ఎప్పుడైనా వంట చేయబుద్ధి కావట్లేదు కానీ రుచిగా తినాలి అన్నప్పుడు ఈ రెసిపీస్ ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా సింపుల్గా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఆలూ కుర్మా కోసం స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి. సింపుల్గా చేసి చూపిస్తాను. కుక్కర్లో అయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట, ఎక్కువ గిన్నెలు కూడా పట్టవు. సో ఫస్ట్ అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, అప్పుడే రుచిగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న ముక్క చెక్క అలాగే 2-3 లవంగాలు వేసి కాస్త వాటిని ఫ్రై అవ్వనివ్వండి. అవి కొద్దిగా అలా ఫ్రై అయ్యి లవంగాలు అనేవి చిటిపెట అంటూ ఉన్నప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి చీల్చి మళ్ళీ 2 సగాలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు, మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయలకు సరిపడినంత వేసుకోండి, లాస్ట్లో చూసుకుని వేసుకోవచ్చు ఆలూ వేసుకున్న తర్వాత. ఇలా వేసి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వస్తుందన్నమాట, అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, అప్పుడు అడుగు మాడకోకుండా ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. బాగా డార్క్గా చేసుకోవద్దు, పింక్ షేడ్ వస్తుందన్నమాట. అలా అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని వేసుకోండి, టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేలోపు ఒక చిన్న గిన్నెలోకి 1/2 కప్ వరకు పెరుగు తీసుకోండి. పెరుగుని బాగా బీట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల గడ్డలు కానీ తలకలు కానీ ఉంటే స్మూత్గా అయిపోతుంది అన్నమాట. పచ్చివాసన పోయిందని ఎలా తెలుస్తుందంటే కింద అడుగు భాగం అనేది లైట్గా మాడుతూ ఉంటుంది. అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని ఇందులోకి 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. నేను కొంచెం పెద్ద స్పూన్తోనే వేశాను. మీరు కొంచెం కారం తక్కువ తినేవాళ్ళైతే కారం అనేది కొద్దిగా తగ్గించి వేసుకోండి. నెక్స్ట్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసి ఇవంతా కూడా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. కలిపి 1 నిమిషం అలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగు వేసుకోండి. ఖచ్చితంగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టే వేసుకోండి, లేదంటే బాగా విరిగిపోయి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట పెరుగులో నుంచి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఈలోపు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 3 మీడియం సైజులో ఉండే బంగాళదుంపలను తీసుకోండి. ఈ ఆలూకి పైన ఉన్న తొక్కను తీసేసేసి శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్దవి కాదు, అలాగని మరీ చిన్నవి కాదు. సో మీరు కావాలంటే ముందే ఆలూ ఉడికించుకోవచ్చు, కానీ నేను కుక్కర్లో ప్రాసెస్ చూపిస్తున్నాను కాబట్టి సింపుల్గా చేయడానికి ఈ ప్రాసెస్ అయితే బాగుంటుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని 1 నిమిషం పాటు ఈ మసాలా అంతా కూడా మగ్గిన తర్వాత అందులోకి వేసేసి మరొకసారి కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఈ ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. ఇదంతా ఒకసారి కలిసేట్లు కలుపుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఆ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా దుంప ముక్కలకి అనేవి చక్కగా పడతాయి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోండి, 250 ml అన్నమాట. పోసి మరొకసారి కలుపుకుని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ వరకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ మటన్ మసాలా వేసుకోండి. మీ దగ్గర చికెన్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా వస్తుంది. లేదని అనుకుంటే గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు. కానీ ఈ రెండిట్లో ఏ మసాలా వేసుకున్నా కూడా దీని టేస్ట్ అనేది అమాంతం పెంచేస్తుంది, కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి. వేసి ఒకసారి కలిపేసేసి కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 1 విజిలు, లో ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా సైడ్లో మనకి కుక్కర్ అనేది విజిల్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం పులావు కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఇక్కడ నేను 1/2 కేజీ రైస్తో పులావు ప్రిపేర్ చేస్తున్నాను. రెండింటికి కూడా కరెక్ట్గా సరిపోతుంది. 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఈ కాంబినేషన్ అనేది సెట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ వరకు రైస్ తీసుకోండి, గ్లాసులు అయితే 2 గ్లాసులు. నీళ్లు పోసేసుకుని శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు బాగా కడిగేసేసి మరలా బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసి పక్కన పెట్టుకోండి. మనం పులావు అన్ని రెడీ చేసుకునేలోపు ఈ బియ్యం అనేది 10 నిమిషాలు నానిపోతాయి. నెక్స్ట్ పులావు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద 1 గిన్నెను పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఎప్పుడు చెప్పినట్లుగానే పులావు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇవి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1 ఇంచు చెక్క, 2-3 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస, అలాగే 1 టీ స్పూన్ వరకు షాజీరా ఖచ్చితంగా వేసుకోండి.
అప్పుడే మీకు పులావ్ టేస్ట్ అనేది బాగుంటుంది. వేసి కాస్త ఫ్రై అవనివ్వండి, ఆ వేడికే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోండి. ఇది కూడా కంప్లీట్లీ ఆప్షన్, నచ్చితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పు ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్ వస్తూ ఉన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా బారుగా కట్ చేసుకుని వేసుకోండి. వేసిన వెంటనే ఇందులోకి ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకోండి. ఇందులో మనం అసలు కారం అనేదే వాడమన్నమాట, ఆ కారం అంతా కూడా పచ్చిమిర్చి నుండే రావాలి, కాబట్టి మీరు దానికి తగ్గట్లుగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి. వేసి ఫ్లేమ్ని హైలో పెట్టి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు చూపిస్తాను ఎలా ఫ్రై అవ్వాలి అని చెప్పి. ఖచ్చితంగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంక ఇంతకన్నా డార్క్గా చేసుకోవద్దు, పులావ్లోకి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా అనేది ఎక్కువ వేసుకోవద్దు, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకోవాలన్నమాట. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఖచ్చితంగా వేసుకోండి, స్కిప్ చేయకుండా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవరు. వేసి ఇవన్నీ కూడా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. మసాలాలు వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 పెద్ద సైజు టమాటోని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టమాటో వేసుకోవడం వల్ల కూడా పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వేసి మరొకసారి కలుపుకుని టమాటో అనేది మగ్గేంత వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ విధంగా టమాటో అనేది సాఫ్ట్ అయ్యి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది చూసారా, ఈ టైంలో ఇందులోకి నీళ్ళని పోసుకోండి. మీరు కావాలంటే వేడి నీళ్ళు పోసుకున్నారనుకోండి, ఇంకో ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. నేనైతే నార్మల్ నీళ్ళే పోసాను. 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. అంటే మనం ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, కాబట్టి 3 గ్లాసుల నీళ్ళని పోస్తున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు కొంచెం కొత్త బియ్యం తీసుకున్నారనుకోండి, 1:1 అయితే సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే పైన అయినా సరే కొంచెం చల్లుకోవచ్చు, కానివ్వండి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేసి ముద్ద ముద్ద చేసేయద్దు రైస్ని. అండ్ నెక్స్ట్ నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలుపుకుని ఆ వాటర్ని టేస్ట్ చేయండి. ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఖచ్చితంగా ఇప్పుడు వేసుకోండి, ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు వేసాము, అంతే, మళ్ళీ ఉప్పు అనేది వేయలేదు కాబట్టి చూసుకుని వేసుకోండి, పడుతుంది కొద్దిగా. నాకైతే కొంచెం పట్టింది, వేసాను. 2-3 నిమిషాలకే మనకి వాటర్ అనేవి ఈ విధంగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా బియ్యం, అందులో నీళ్ళు ఏమీ లేకోకుండా మొత్తం వంచేసేసేయండి. ఎక్స్ట్రా నీళ్ళు అనేవి చుక్కు కూడా పోయొద్దు, ఓన్లీ ఆ రైస్ని మాత్రమే వేసేసి ఒక్కసారి కలుపుకుని ఫస్ట్ ఫ్లేమ్ని హైలోనే పెట్టండి. అండ్ ఎక్కువ కూడా మిక్స్ చేయొద్దు, అలా ఓవర్ మిక్స్ చేయడం వల్ల కూడా నాని ఉంటుంది కదా రైస్, విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మళ్ళీ హై ఫ్లేమ్లో ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా బాగా ఉడికి రైస్ అంతా కూడా దగ్గరికి వస్తుంది, కొద్దిగా వాటర్ ఉంటాయి. ఈ టైంలోనే మీరు ఫ్లేమ్ని సిమ్లో పెట్టాలి, అప్పుడే మీకు రైస్ కూడా మెత్తగా ఉడుకుతుంది, నీళ్ళు ఎక్స్ట్రా పట్టవన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఉంచేసేసి ఆ తర్వాత సిమ్లో పెడతారు, మళ్ళీ నీళ్ళు సరిపోలేదు అని అనుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు, ఈ టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసేసేయండి. 5 మినిట్స్కి మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఆలు కుర్మా కుక్కర్ విజిల్ వచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చూసారా కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఇలాగే ఉండాలి. మీరు చూస్తే ఆలు ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి గరిటెతో ఆలూని ఇలా మెత్తగా చేసుకుంటూ ఉండండి. మొత్తం పేస్ట్ లాగా చేయొద్దు, కొంచెం అక్కడక్కడ తగిలేటట్లు, చిన్న చిన్న ముక్కలు తగిలేటట్లు ఉంటే టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా థిక్గా అవుతుంది అన్నమాట. ఇలా చేసుకుని లో ఫ్లేమ్లో మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇక్కడ నేనైతే ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. చల్లారాక ఇది కొంచెం థిక్ అవుతుంది అనమాట, అండ్ ముక్కలు కూడా మనకు అక్కడక్కడ తెలుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు నచ్చితే మరికొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ స్కిప్ చేసేయచ్చు. కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవడమే. ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చు రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా, కొంచెం పలుగ్గా ఉంది అనిపించినా పైన కొద్దిగా నీళ్ళని చేత్తో చిలకరించుకోండి, డైరెక్ట్గా అలా పోయొద్దు. చిలకరించుకుని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాల పాటు అలా పక్కన పెట్టారంటే ఎమ్మీగా ఎంతో రుచిగా ఉండే పులావు అండ్ అందులోకి కాంబినేషన్గా ఆలూ కుర్మా రెండు కూడా రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు, రుచి కూడా అలాగే ఉంటుందన్నమాట. చెప్పాలంటే పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, అలాంటి రెసిపీస్లో ఈ రెసిపీ కూడా ఒకటి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి.
పిల్లలైతే ఈ రెండింటి కాంబినేషన్ నాకు తెలిసి మోస్ట్లీ 90% పిల్లలు ఇష్టపడతారు. మీరు చూడొచ్చు పులావ్ కూడా ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. చూసారు కదా ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ కాంబినేషన్ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.